Hi friends, welcome to Man's Kitchen. Iroju manam kajjikayalu ela cheyalo chudabothunnam. Usually manam fry chestamu, kaani iroju bake ela cheyalo chudabothunnam and different filling tho. First calzone ingredients ni chuddam. Filling ki 1 cup grate chesina kobbari, 1 cup grind chesina badam, 1 cup rava, 10 kajjuram grind chesindi, 1/2 cup grind chesina semi sweet choco chips. Meer regular chocolate kuda use cheyochu grind chesi. లేదా వేరే ఏదైనా ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయొచ్చు స్వీట్నెస్కి. అలాగే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మీ టేస్ట్కి తగ్గినట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ఫిల్లింగ్ చేయొచ్చు. పిండికి 1 teaspoon బేకింగ్ సోడా, 2 cup మైదా, 1/2 teaspoon ఉప్పు, 1/2 cup మెల్ట్ చేసిన వెన్న, 1/2 cup పెరుగు, 1/2 tablespoon వినిగర్. బేకింగ్ సోడాని ఒక పెద్ద బౌల్లో యాడ్ చేసుకోండి. తర్వాత దాని మీద వినిగర్ యాడ్ చేసుకోండి. వినిగర్ యాడ్ చేయగానే ఫోమ్స్ వస్తుంది ఇలా. తర్వాత దాంట్లో పెరుగు, వెన్న అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేశాక ఒక ఫోర్క్ లేదా స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మీరు పిండి పిసుకుతున్నప్పుడే బాగా సాఫ్ట్గా ఉందనేది అర్థమవుతుంది. ఒక 4 minutes బాగా పిసుకుతూ ఉంటే పిండి బాగా సాఫ్ట్గా ఇలా రెడీ అయిపోతుంది. పిండి రెడీ అయిపోయాక మూత వేసి ఒక 1 hour రెస్ట్ అవనివ్వండి. పిండి రెస్ట్ అవుతున్నప్పుడు ఇంకొక సైడ్లో మనం ఫిల్లింగ్ చేసేయచ్చు. ఫిల్లింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు మిక్స్ చేస్తే ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. నేను ఖర్జూరం గ్రైండ్ చేశాను కాబట్టి చేయితో మిక్స్ చేస్తున్నా. మీరు ఖర్జూరంని చిన్న చిన్న పీస్గా కూడా కట్ చేసి యాడ్ చేయొచ్చు. అన్నీ బాగా మిక్స్ చేశాక మనకు ఫిల్లింగ్ ఇలా రెడీ అయిపోతుంది. 1 hour తర్వాత కొంచెం పిండి తీసి రోల్ చేసుకోవాలి. ఎంత థిన్గా కుదిరితే అంత థిన్గా రోల్ చేసుకోండి. రోల్ చేశాక ఒక మూత లేదా కట్టర్ పెట్టి మంచి సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేశాక ఒక స్పూన్ లేదా 2 spoons ఫిల్లింగ్ పెట్టుకోండి సైజ్కి తగ్గినట్టు. ఫిల్లింగ్ పెట్టేసి ఫోల్డ్ చేసి ఎడ్జెస్లోని బాగా ప్రెస్ చేయాలి ఇలా. తర్వాత ఫ్లిప్ చేసి ఆపోజిట్ ఎడ్జెస్లో బాగా ప్రెస్ చేయాలి మీద కూడా. ఫైనల్గా ఒక ఫోర్క్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే బాగా డిజైన్ వస్తుంది. ఎంత థిన్గా రోల్ చేసి మనం చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది ఇది. పిండి మొత్తంని ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి బాగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ కజ్జికాయలు మరీ క్రిస్పీగా ఉండదు, అలాగే సాఫ్ట్గా కూడా ఉండదు. అన్నీ రెడీ చేశాక మీద ఎగ్ వాష్ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే వెన్న కూడా అప్లై చేయొచ్చు. ఎగ్ వాష్ అప్లై చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అవన్నీ 375 degrees ఫ్యారెన్ హీట్కి ఫ్రీట్ చేసేసి 14 to 15 minutes బేక్ చేయాలి. లేదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బేక్ చేయాలి. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు కావాలంటే. బాగా బేక్ అయ్యాక ఇలా ఉంటుంది కజ్జికాయలు. ఈ బేక్ చేసిన కజ్జికాయలు మరీ క్రిస్పీగా ఉండదు, అలాగే మరీ సాఫ్ట్గా కూడా ఉండదు. మీకు ఇంకా క్రిస్పీ చేయాలంటే అవన్నీ 200 degrees ఫ్యారెన్ హీట్కి ఫ్రీట్ చేసేసి ఇంకొక 20 to 25 minutes బేక్ చేయండి. ఈ కజ్జికాయలు మీరు అలాగే వామ్గా సర్వ్ చేయొచ్చు, లేదా ఒక డబ్బాలో స్టోర్ చేసి కూడా సర్వ్ చేయొచ్చు. లేదా ఇంకా డెలిషియస్ చేయడానికి మీతో చాక్లెట్ సిరప్ అండ్ పౌడర్ షుగర్ వేసి కూడా సర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం కజ్జికాయలు బేక్ చేసి చూడండి అండ్ బేక్ చేశాక ఇలా డిఫరెంట్ టాపిక్స్తో కూడా ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.